అటు కాకినాడ జిల్లా ప్రతిపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి విశాఖ వెళ్తున్న ఇసుక లారీ అదుపు తప్పి మరో లారీని ఢీకొట్టింది. రెండు లారీ క్యాబిన్లలో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురు సజీవ దహనం కాగా హాస్పిటల్కు తరలిస్తుండగా మరొకరు మరణించారు. ఇసుక లారీ డ్రైవర్ నిద్రమత్తులో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం దృశ్యాలు పెట్రోల్ బంక్లో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ యాక్సిడెంట్పై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనం అయ్యారు. ప్రతిపాడు శివారు ధర్మవరం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నాలుగురు అంటే ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి అయితే ఉంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నుంచి ప్రతిపాడు పోలీస్ స్టేషన్ ధర్మవరం అవుట్స్కట్స్లో ఈ హైవేలో రాజాతీయ రహదారి మీద జరిగింది. ఇది కరెక్ట్గా 11:30 సమయానికి ఏదైతే శాండ్ లోడ్ లారీ ఏదైతే ఉందో ఇది కణియం వైపు నుంచి ఇటు వైజాగ్ వైపు వెళ్తూ ఉంది. ఇది ఇక్కడికి ఈ వెళ్తూ సడన్గా రైట్ టర్న్ ఈ యొక్క డివైడర్ని గుద్దుకుని క్రాస్గా వచ్చి అవతల వైపు ఏదైతే ఈ రూట్లో వైజాగ్ వైపు నుంచి ఇటువైపు రాజమండ్రి వైపు వెళ్తున్న రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లో వస్తున్న కంటైనర్, సీ ఫుడ్ కంటైనర్ అది, దాన్ని వేగంగా చాలా బలంగా కొట్టడం జరిగింది. వెంటనే ఫైర్ ఓపెన్ అయిపోయి బ్లాస్ట్ లాగా అయిపోయి అక్కడ బాగా ఫైర్ వ్యాపించడం జరిగింది. ఇమీడియట్గా మనకి 100 కాలు ఎస్ఐ గారికి రావడం, ఎస్ఐ గారు కూడా దగ్గరలో ఉండటం, నాకు ఫోన్ చేసి వెంటనే ఇద్దరు కూడా ఇక్కడ ఇమీడియట్గా 5-10 మినిట్స్లో రీచ్ అయిపోవడం, అలాగే ఈలోపు ఫైర్ టెండర్స్ని కూడా పిలిపించుకోవడం, ప్రతిపాడు జగ్గంపేట కూడా రావడం జరిగింది. ఫైర్ అదుపు చేయడానికి కూడా చాలా కష్టమైంది, చాలా టైం తీసుకుంది. ఈలోపు జాతీయ రహదారి కాబట్టి ఇక్కడ ఎటువంటి వాహనాలకు ఇబ్బంది, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వెహికల్స్ అన్నీ కూడా డైవర్షన్ ఇచ్చి కంట్రోల్ చేయడం జరిగింది. ట్రాఫిక్ని నియంత్రించుకుంటూ ఈ ఫైర్ని కంట్రోల్ అయిన తర్వాత లోపల అసలు ఎవరున్నారు ఏంటి మనకు వివరాలు తెలియకుండా అయిపోయింది చాలాసేపు వరకు. ఆ తర్వాత ఫైర్ అంతా కంట్రోల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎర్లీ అవర్స్లో లోపల మనం ఆ కంటైనర్లో ఒక 2 బాడీస్, అలాగే శాండ్ లారీలో 2 బాడీస్, టోటల్గా 4 బాడీస్ బర్న్ అలైవ్. హలో, ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మనకి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో జరిగింది. ఇది ఆ పెట్రోల్ బంక్ బాయ్ ఇక్కడ నిలబడి ఉండగానే చూస్తుండగానే ఇతను పెద్ద సౌండ్ వచ్చిందని చెప్తున్నాడు. టైర్ బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవ్వడం, వెంటనే ఆ కార్ వెహికల్ శాండ్ లారీ కూడా వెంటనే దూసుకుని యువతల రోడ్లోకి రావడం, కంటైనర్ని కొట్టడం, ఒక్కసారిగా ఫైర్ కూడా ఓపెన్ అయిపోవడం జరిగిందని చెప్పేసి ఆ కుర్రోడు చెప్తున్న ప్రాథమికంగా మనకు ఆ విధంగా తెలుస్తూ ఉంది. అయినా ఇంకా మిగతా కారణాలు అవన్నీ కూడా మనం దర్యాప్తులో తెలుసుకోవడం జరుగుతుంది. ఇది మనం చూస్తాము, ఏదైతే ఇసుక లారీకి సంబంధించిన టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ని ఢీకొని, డివైడర్ని దాటుకుంటూ ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని, మొత్తం మీద ఇక్కడ ఈ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం చేయకుండా ప్రతిపాడు పోలీసు అంతా కూడా వెంటనే అప్రమత్తమయ్యి ఏదైతే ఈ ప్రమాదానికి గురైనటువంటి లారీ కానీ అదేవిధంగా ఎక్స్పర్ట్ సంబంధించిన లారీకి సంబంధించి వీటన్నింటిని కూడా పక్కకు తొలగించి వీటిలో చిక్కుకున్నటువంటి మృతదేహాలన్నీ కూడా ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒడిజినల్స్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ.